హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లోర్ త్రూ పైప్స్లో అసలు ఎన్ని టాపిక్స్ ఉంటాయి మనం ఎలా ఎన్ని చూసుకోవాలి ఏంటి అన్నది ఎందుకంటే మనం ఫస్ట్ సీక్వెన్స్లో మనం నేర్చుకున్నదే కూడా థర్డ్ యూనిట్ ప్రిపేర్ అవ్వాలి అని నేర్చుకున్నాం కదా సో ఇది ఫ్లో త్రూ పైప్స్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే మేజర్ ఆర్ ప్రైమరీ లాసెస్ అలాగే మైనర్ ఆర్ సెకండరీ లాసెస్ సో వీటి గురించి మనం కంపల్సరిగా తెలుసుకోవాలండి అసలు వాట్ ఈజ్ మైనర్ లాసెస్ అలాగే మేజర్ లాసెస్ అన్నవి నెక్స్ట్ మనకి డెర్సీ ఫామ్లా ఉంటుంది అదే హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఫోర్ ఎఫ్ఎల్ వి స్క్వేర్ డివైడెడ్ బై టూ జీడీ అన్నది ఉంటుంది ఓకే నెక్స్ట్ అలాగే షెజీ ఫామ్లా అన్నది కూడా మనకి ఉంటుంది అన్నమాట వి ఈక్వల్ టు సి రూట్ ఓవర్ ఎంఐ సో అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్ సో కంపల్సరీగా మీరు రాయాలి ఓకే మొత్తం ఇదంతా మెన్షన్ చేయాలి కంపల్సరీగా మీకు ఈ డయాగ్రామ్ కూడా మీకు నేను చూపిస్తున్నాను ఓకే టోటల్గా ఈ డయాగ్రామ్ అనేది ఉంటుందన్నమాట కంపల్సరీ మీకు ఇది షార్ట్స్లో కానీ లేకపోతే ఏబీటి కింద కానీ బీబీటీ కింద కానీ వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్ ట్రాన్స్మిషన్ త్రూ పైప్స్ ఇది డెరివేషన్ అండి చాలా సింపుల్ డెర్వేషన్ మనకి ఈ డెరివేషన్లో ఏంటంటే మనకి వచ్చేది ఏంటంటే ఈక్వల్ టు క్యూ ఇంటూ హెచ్ మైనస్ హెచ్ఎఫ్ ఓకేనా సో నెక్స్ట్ మనకి కావాల్సింది ఎఫిషియన్సీ అండ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీకి ఫార్ములా హెచ్ మైనస్ హెచ్ఎఫ్ బై హెచ్ సో అలాగే నెక్స్ట్ మనకి హెచ్ఎఫ్కి ఫార్ములా ఏంటంటే హెచ్ బై త్రీ హెచ్ అంటే త్రీ బై హెచ్ఎఫ్ సో ఈ డెర్వేషన్ కూడా మనకి తెలుసుకోవాలి సో మనకి మాక్సిమం మనకి ఎంతవరకు ఉంటుందంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ మాత్రమే ఉంటుంది సో ఫర్ మాక్సిమం ఎఫిషియన్సీ హెచ్ఎఫ్ ఈక్వల్ టు వన్ బై త్రీ క్యాపిటల్ హెచ్ సో మ్యాక్సిమం మీకు ఇవే వస్తాయండి వాటికి సంబంధించి మనం ఫార్ములాస్ అన్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేసుకోవాలి సో ఇందులో మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ చూద్దాము సో మనకి ఇక్కడ వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ట్యాంక్ మెయింటైన్ టు కాంటాక్ట్ హెడ్ సిక్స్ మీటర్స్ అబో ద ఎగ్జిస్ట్ రైట్ హండ్రెడ్ ఎంఎం లాంగ్ పైప్ ఎస్టిమేటెడ్ ద ఓవర్ ఫ్లో పైప్ డయామీటర్ ఈస్ టూ హండ్రెడ్ టేక్ డెసి ఫ్రిక్షన్ ఫ్యాక్టో ఎఫ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో జీరో సారీ జీరో వన్ సో మనకి ఇక్కడ హెచ్ఎఫ్ అన్నది మనకి ఎంత ఇచ్చాడని సిక్స్ మీటర్స్ అన్నది ఇచ్చాడు కానీ మనకి ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటి గివెన్ డేటా అన్నది రాయాలి సో ఎంత మీటర్లో మనకి ఉంది అన్నది కూడా రాయాలి అలాగే మొత్తం లెంత్ అన్నది ఎంత ఇచ్చాడో రాయాలి నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ది పైప్ అలాగే ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అనేది కూడా మనకి ఇచ్చేస్తాడు కాబట్టి గివెన్ డేటా రాయాలి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు మొత్తం టోటల్ డిశ్చార్జ్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో ఓకే ఆ రిచర్చ్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మనం అక్కడ మెన్షన్ చేస్తాం గివెన్ డేటాలో నెక్స్ట్ మనకి సొల్యూషన్లో మనకి మనకి ఫార్ములా ఏంటి హెచ్ఎఫ్ ఈక్వల్ ఫోర్ ఎఫ్ ఎల్ స్క్వేర్ బై టూ జీడీ అని తెలుసు కదా మనకి ఇక్కడ వి అన్నది మనకి ఇవ్వలేదు సో ఇక్కడ మనకి హెచ్ఎఫ్ అనేది ఇచ్చేసారు సో దీనికి మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నిటినీ కూడా మనం చేంజ్ చేసుకొని అంటే మొత్తం అన్నీ కూడా ఒకే యూనిట్లో ఉండాలండి ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు ఇది ఎఫ్ అంటే జీరో పాయింట్ జీరో వన్ ఎల్ అంటే టోటల్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ టూ ఇంటూ నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ జీరో పాయింట్ టూ జీరో సో నెక్స్ట్ మనకి వి ఈక్వల్ టు టూ పాయింట్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తే సో మనకి రేట్ ఆఫ్ డిశ్చార్జ్కి ఫామ్లో ఏంటి క్యూ ఈక్వల్ టు ఏవి సో ఏ అంటే ఏరియా సో ఫైవ్ బై ఫోర్ డి స్క్వేర్ వి అంటే మనకి మొత్తం టూ పాయింట్ ఫోర్ త్రీ అనేది వచ్చింది సో దాని నుంచి మనం ఇలా ఫైండ్ అవుట్ చేయవచ్చు లేదు మనకి ఇంకో ఫార్ములాలో కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు ఆల్టర్నేటివ్గా హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఫోర్ ఎల్ క్యూ స్క్వేర్ బై త్రీ డి పవర్ ఫైవ్ సో ఎఫ్ ఎల్ క్యూ మనకి డిశ్చార్జ్ అనేది కావాలి కాబట్టి త్రీ ఇంటూ మొత్తం అన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సెవెంటీ సిక్స్ లీటర్ పర్ సెకండ్ అన్నది వస్తుంది సో నెక్స్ట్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ యూర్ రిజర్వాయర్ త్రూ పైప్ వేరియింగ్ క్రాస్ సెక్షన్ ఇన్ ఫిగర్ డిస్చార్జ్ ట్వంటీ ఫోర్ డెర్ర పర్ సెకండ్ పైన్ ద సప్లీ హెడ్ టేక్ ఎఫ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ ఆన్ దవరేజ్ సో మనకి ఇక్కడ డయాగ్రామ్ చూడండి డయామీటర్ వన్కి సంబం సారీ పైప్ వన్కి సంబంధించి డయామీటర్ అలాగే లెంత్ డయామీటర్ టూ అంటే పైప్ టూకి డయామీటర్ టూ ఎల్ టూ అలాగే మనకి ఇక్కడ త్రీకి త్రీకి సంబంధించి డేటా అలాగే మొత్తం ట్వంటీ హెడ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు సో ఇక్కడ మనకి త్రీ పైప్స్ అన్నవి ఉన్నాయి కాబట్టి మనకి త్రీ వెలా వెలాసిటీస్ వస్తాయి అలాగే త్రీ డిశ్చార్జెస్ అన్నవి ఉంటాయి సో అన్నీ ఉంటాయి కానీ మనకి ఇక్కడ టోటల్ మనకి ఇచ్చిన డిశ్చార్జ్ ఎంత ఇచ్చారండి ట్వంటీ ఫోర్ లీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చేసారు సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాక్చువల్గా క్యూ ఈక్వల్ టు ఏవి కదా సో మనకి వి అన్నది తెలీదు సో ఏ అంటే అలా వచ్చేస్తుంది డి ఉంది కాబట్టి మనకి ఏరియా అనేది వచ్చేస్తుంది క్యూ ఆల్రెడీ మనకి ఇచ్చేశాడు సో కాబట్టి వి వన్ ఈక్వల్ టు క్యూ బై ఏ వన్ అనేది వచ్చింది సో దాన్ని బట్టి వి వన్ అన్నది వచ్చింది అలాగే వి టూ అనేది జీరో పాయింట్ సెవెన్ సిక్స్ అనేది వచ్చింది అలాగే వి త్రీ వన్ పాయింట్ త్రీ సిక్స్ మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది సో ఇక్కడ టోటల్ ఫ్రిక్షన్ లాసెస్ అన్నది ఏంటి హెచ్ఎఫ్ వన్ ప్లస్ హెచ్ఎఫ్ టూ ప్లస్ హెచ్ఎఫ్ త్రీ అన్నది ఉంటుంది అంటే హెచ్ఎఫ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి ఫోర్ ఎఫ్ ఎల్ వి స్క్వేర్ బై టూ జీడీ కదా సో ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఉన్నాయి కాబట్టి త్రీ పైప్స్ అనేవి త్రీ టైప్స్ ఆఫ్ పైప్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ హెచ్ఎఫ్ ఈక్వల్ ఫోర్ ఎఫ్ టూ జీ అన్నది కామన్ కాబట్టి కామన్ తీసేసి ఎల్ వన్ వి వన్ స్క్వేర్ బై డి వన్ ప్లస్ ఎల్ టూ వి టూ స్క్వేర్ బై డి టూ ప్లస్ ఎల్ త్రీ వి త్రీ స్క్వేర్ బై డి త్రీ అన్నది వేసి మనం టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తాం చేస్తామన్నమాట సో రిక్వైర్ సప్లై హెడ్ అన్నది ట్వంటీ టూ మీటర్స్ అన్నవి వస్తుంది సో ఇదొక మోడల్ ఇలా చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ అలాగే ఎఫిషియన్సీ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే సో ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ సో మనకి ఇక్కడ వన్ కిలోమీటర్ ఆఫ్ లాంగ్ అనేసి ఇచ్చాడు వన్ ఫిఫ్టీ ఎంఎం డయామీటర్ అనేది ఇచ్చాడు సో డిశ్చార్జ్ అనేది కూడా ఇచ్చేశాడు మనకి సప్లై అండ్ ప్రెజర్ అనేది సిక్స్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అనేది ఇచ్చేశాడు సో ఫ్యాక్టర్ కూడా ఇచ్చేశాడండి సో వెలాసిటీ అనేది ఏంటి క్యూ బై ఏ కదా సో క్యూ అనేది జీరో పాయింట్ వన్ అనేది ఇచ్చేసాడు సో మనకి డయామీటర్ కూడా ఇస్తాడు కాబట్టి వి అనేది ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ సో మనకి లాస్ ఆఫ్ హెడ్ అంటే ఫోర్ వి స్క్వేర్ బై టూ జీడీ సో దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ సప్లై ప్రెజర్ అనేది సిక్స్ న్యూటన్స్లో ఇచ్చారు కాబట్టి మనకి కిలో న్యూటన్స్లో ఉండాలి కాబట్టి మొత్తం అంతా కూడా మీటర్స్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి టెన్ క్యూబ్ అని తీసుకుంటాం సో మనకి ఫామ్లో ఏంటంటే హెచ్ ఈక్వల్ టు పీ బై డబల్యూ సో పీ అంటే సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ డబల్యూ అంటే నైన్ పాయింట్ ఎయిట్ వన్ సో ఇది ఎజ్యూమ్ చేసుకుంటాం సో వాటర్ ట్రాన్స్మిటర్ సారీ పవర్ ట్రాన్స్మిటర్కి పీ ఈక్వల్ టు డబల్యూ క్యూ హెచ్ మైనస్ హెచ్ఎఫ్ కదా సో పీ ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ జీరో పాయింట్ వన్ క్యూ సో ఇక్కడ హెచ్ అంటే ఎంత వచ్చింది సిక్స్ లెవెన్ పాయింట్ సిక్స్ అనేది వచ్చింది మైనస్ మనకి ఇక్కడ హెచ్ఎఫ్ అంటే త్రీ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ వచ్చింది సో టోటల్గా టూ ఎయిటీ కిలో వాట్స్ అనేవి వచ్చాయి సో ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటండి హెచ్ మైనస్ హెచ్ఎఫ్ బై హెచ్ సో హెచ్ అంటే మనకి ఎంత వచ్చింది సిక్స్ లెవెన్ పాయింట్ సిక్స్ మైనస్ త్రీ ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ సిక్స్ లెవెన్ పాయింట్ సిక్స్ సో టోటల్గా మనకి ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ అనేది వచ్చింది సో ఇలా మనం ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీని ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఇదేంటంటే చేజీ కానిస్టెంట్ అండి అంటే చేజీ ఫార్ములాస్ని యూజ్ చేసి వి ఈక్వల్ టు మనకి సి ఈక్వల్ సి ఇంటూ రూట్ ఓవర్ ఎంఐ కదా సో సి అంటే ఫిఫ్టీ ఫైవ్ అన్నది ఇచ్చేసాడు ఇక్కడ ప్రాబ్లంలో సో మనకి హైడ్రాలిక్ మీన్ డెప్త్ అంటే డి బై ఫోర్ ఓకే డి బై ఫోర్ సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి టూ హండ్రెడ్ ఎంఎం అనేది డయామీటర్ ఇచ్చాడు సో ఎంఎంస్ని మనం చేంజ్ చేసుకొని వేసుకుంటాం సో నెక్స్ట్ ఐ అంటే మనకి హెచ్ఎఫ్ బై ఎల్ అనమాట సో హెచ్ఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం వి ఈక్వల్ టు త్రీ మీటర్స్ పర్ సెకండ్ అనేది ఇచ్చేసాడు సో వి ఈక్వల్ టు త్రీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూట్ ఓవర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ఐ సో మనకి ఇక్కడ నుంచి ఐ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము సో మనకి హెచ్ఎఫ్ అంటే ఏంటి హెచ్ఎఫ్ అంటే ఏమవుతుంది ఐ ఇంటూ ఎయిటీ కదా అంటే జీరో పాయింట్ జీరో సిక్స్ ఇంటూ ఎయిటీ సో ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ సో ఇలా మనం చేజీ ఫార్ములన్నీ ఇస్తే మనం ఇలా చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మనకి తెలియాల్సిన ఫార్ములాస్ అవైలబుల్ హెడ్ హెచ్ ఈక్వల్ టు పీ బై డబల్ సో దాని ప్రకారం మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటాం సో నెక్స్ట్ మనకి హెచ్ఎఫ్ ఈక్వల్ టు వన్ బై త్రీ హెచ్ సో ఇక్కడ ఆల్రెడీ మనం ఫార్ములాస్లో మనం డెర్వేషన్లో నేర్చుకున్నాం కదా సో దాని ప్రకారం మనకి ఇక్కడ వచ్చేస్తుంది హెచ్ఎఫ్ ఏంటంటే ఇక్కడ మనకి హెచ్ ఎఫ్ఎల్ క్యూ స్క్వేర్ బై డి పవర్ ఫోర్ మనకి క్యూ అనేది డైరెక్ట్గా కావాలి కాబట్టి మనం ఇలా చేసేసుకున్నాం ఓకేనా సో నెక్స్ట్ క్యూ వచ్చిన తర్వాత మ్యాక్సిమం పవర్ అనేది ఫైండ్ అవుట్ చేసేస్తాం ఓకే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంతగా సో ఇక్కడ మనకి ఏంటి కావాలంటే హెచ్ఎఫ్ అన్నది మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం చేసిన హెచ్ఎఫ్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా క్యూని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి వాడిచ్చిన డేటా ప్రకారం మనం హెచ్ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫోర్ ఎఫ్ఎల్ వి స్క్వేర్ బై టూ జీడీ ఫార్ములాని యూజ్ చేసి నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు ఏంటంటే ఫార్ములాస్లో అన్నీ ఇచ్చేసి ఏదో ఒకటి ఇవ్వక మనం కన్ఫ్యూ అంటే అది ఫైండ్ అవుట్ చేయటం నేర్చుకున్నాం కదా ఇక్కడ చూడండి మనకి డి అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో ఓకే ఇక్కడ నుంచి మనకి ఈ ఫ్రిక్షన్ హెడ్ నుంచి డి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే మనకి ఇక్కడ క్యూ అనేది ఇచ్చేసాడు కాబట్టి దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం క్యూ సారీ డి అలాగే ఎఫిషియన్సీ అన్నది ఫైండ్ అవుట్ చేసుకుంటాం సో ఈ మోడల్స్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయండి పవర్ చాలా సింపుల్ అనమాట మీరు ప్రాక్టీస్ అవ్వటమే ఓకేనా సో ఇది థర్డ్ థర్డ్ యూనిట్ అండి ఫ్లో త్రూ పైప్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్